నాకు ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే, నేను ఇప్పటివరకు ఒక్క టెడెక్స్ వీడియో కూడా చూడలేదు. కార్లో వస్తూ ఫస్ట్ సందీప్ రెడ్డి వంగారు ఒకటి చూసి వచ్చాను. యాక్చువల్లీ సో నాకు బేసిక్గా ప్రస్తుతం నచ్చింది ఏంటంటే, అంటే నేను మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి లైఫ్లో ఇవి చేస్తే అవి చేస్తే అని కాకుండా, నాకు వర్కౌట్ అయిన థింగ్స్ ఏమై నేను కొద్ది ఒక కొద్దిసేపు ఒక 10 నిమిషాలు ఆలోచించుకొని వచ్చి నాకు అనిపించింది ర్యాండమ్గా చెప్తాను యాక్చువల్లీ. సో నేను బేబీ సినిమా డైరెక్టర్ని కాదు, యాక్చువల్లీ హృదయకాలం డైరెక్టర్ని. ఫస్ట్ హృదయకాలం డైరెక్టర్గానే పిలిపించుకోవడానికి ఇష్టపడతాను. ఆ తర్వాత కలర్ ఫోటో అయినా బేబీ అయినా వాటి ఏమి ప్రొడ్యూస్ చేసినా కూడా, నేను నెల్లూరులో, మాది నెల్లూరు, మా ఇంట్లో సినిమాలు చూస్తే చెడిపోతారు అని బలంగా నమ్మే ఫ్యామిలీ మాది. సో నన్ను ఒక్క చిరంజీవి సినిమాలు తప్ప, చిరంజీవి గారి సినిమాలు తప్ప సినిమాలు అలో చేసేవాళ్ళుగా చూడకుండా మీ ఇంట్లో అలానే పెట్టేసేవాళ్ళు. ఆబ్వియస్లీ ఇంటర్ రాగానే మనకు స్వేచ్ఛ వస్తుంది. కాలేజ్ అవగానే 1 సంవత్సరం 83 సినిమాలు రిలీజ్ అయితే 1999లో నేను 260 సార్లు థియేటర్లో ఉన్నాను అన్నమాట. యాక్చువల్లీ 260 సార్లు చూసిన సినిమానే మళ్ళీ 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 చూసి, ఒకసారి సినిమాలు నాకు ఎంత సినిమాలు పిచ్చ ఉండేది అంటే, పేరెంట్స్ ఒక మనకు ఒక పిల్లలకి ఏదైనా బలమైన కోరిక ఏదైనా ఉంటే వాళ్ళని అలా కంట్రోల్ చేసి దాన్ని తొక్కేస్తే ఏమవుతుందని చెప్పడానికి నా ఇంటర్మీడియట్ చదువుకుంటున్న రోజుల్లో అర్థమైంది. ధరానమ్మగుడు అనే ఒక సినిమా రిలీజ్ అయిన రోజున నేను డిసైడ్ అయ్యాను ఏంటంటే, ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలి అని. ఇప్పుడు నా ఏజ్ మేబీ ఒక 10-12 ఇయర్స్ ఉండొచ్చేమో. మా ఫ్యామిలీలో కానీ, మా రిలేటివ్స్లో కానీ, మా ఫాదర్ ఫ్రెండ్స్లో కానీ అసలు మాకు సంబంధించిన సినిమా వాళ్ళు అసలు ఎవరు లేరు. కానీ నేను ఎందుకో బలంగా నమ్మేవాడిని, నేను డైరెక్టర్ అయిపోతానని ఫిక్స్ అయిపోయాను. నేను ఫిక్స్ అయిపోయాను. 2005లో హైదరాబాద్ వచ్చాను. ఎవరో ఒక రోడ్లో ఎవడో ఒకటి కనిపిస్తాడు, ఏదో ఒక డైరెక్టర్ కనిపిస్తాడు, వెళ్ళి అడిగేస్తే కాళ్ళు పట్టేసుకుంటే నాకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ ఇస్తారు, డైరెక్షన్ నేర్చుకోవచ్చు అనుకున్నాను. 2005 నుంచి 2011 వరకు ఒక్క సినిమా ఆఫీస్లో కూడా నేను అడుగుపెట్టలేదు. నాకు ఒక్క డైరెక్టర్ కూడా కనిపించలేదు. నేను అమీర్పేటలో ఉండేవాడిని, విహెచ్ఎల్లో ఉండేవాడిని. నాకు కనిపించిన సినిమా వాళ్ళంతా నేను రోడ్ల మీద కనిపిస్తే అడగండి సార్, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ ఉండేవాడి, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ ఉండేవాడి అని. ఒక్క అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ కూడా రాలేదు నాకు. నాకు కోపం లోపల నుంచి అట్లా, అరే ఈ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్లు, యూనియన్లు అవి ఉంటాయి, హైదరాబాద్లో చాలా మందికి డైరెక్టర్లు అవ్వాలని పిచ్చి ఉంటుంది, అసలు వీళ్ళకి ప్రాసెస్ ఏంటి, వీళ్ళు వెళ్ళి డైరెక్టర్లు అవ్వాలంటే ఏం చేయాలి, అసలు అసిస్టెంట్ డైరెక్టర్లు అవ్వాలంటే ఏం చేయాలి, ఎందుకు ఎవడు పట్టించుకోలేదు, ఈ కోపం అంతా ఉండేది లోపలికి. నాతో పాటు ఈ పిచ్చతో వచ్చిన చాలా మంది రిటర్న్ వెళ్ళిపోయారు. మేబీ ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం ఉండేవాళ్ళు. లక్కీలీ నాకు ఒక సినిమాలో ఛాన్స్ వచ్చింది 2010-11 టైంలో. 2013 వరకు నేను 6 సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయితే 6 సినిమాలు రేపు క్లాప్ కొడతారు, రేపు ఊరుతాం అంటే ఈరోజు ఆగిపోయినాయి మొత్తం. సో ఎలా అసలు ఇంకా నాకు అంటే అసిస్టెంట్ డైరెక్టరే అవ్వలేని వాళ్ళు డైరెక్టర్లు అవ్వ తెలుసు. ఈ లోపల అంత ఫ్రస్ట్రేషన్ ఉండేది లోపల. తర్వాత ఇంక వేరే ఆప్షన్ లేదు అసిస్టెంట్ డైరెక్టర్గా వెతకడం కంటే డైరెక్టర్ అయిపోదామని ఒక కథ రాసుకుని హీరోలకి వెళ్ళి చెప్పడం స్టార్ట్ చేశాను. అది ఇంకా కష్టమైపోయింది. ఏంటంటే ఏ ఎక్స్పీరియన్స్ లేనప్పుడు ఛాన్స్ అనిపిస్తారు ఎవరైనా. సో ఒక 6-7 హీరోలకు కథ చెప్పాను, ఎక్స్పీరియన్స్ లేదు అనే కారణంతో కథ బాగున్నా ఛాన్స్లు ఇవ్వలేదు ఎవరు.
అప్పటికే నాకు పెళ్ళయింది, లవ్ మ్యారేజ్, ఒక బాబు కూడా, ఒక పాప కూడా పుట్టేశారు. ఈ టైంలో ఏదో నేను గివప్ చేయాలి నా డ్రీమ్ని, లేదా ఇక్కడే ఉండాలి అని నాకు థాట్ కూడా లోపల రాలేదు. నేను ఖచ్చితంగా డైరెక్టర్ అయిపోతాను అనే ఫీలింగ్ నాకు అప్పటికి కూడా ఉంది. కానీ అందరూ వెళ్ళే రూట్లో వెళ్ళి నేను ఒక హీరోని కథ ఒప్పించుకొని నేను డైరెక్టర్ అయ్యే ఛాన్స్ మాత్రం లేదు. ఎందుకంటే నాతో పాటు అలా 1,000, 2,000 మంది బయట ఆల్రెడీ ఇదే స్ట్రాటజీలో హీరోల కోసం, 30 మంది హీరోల కోసం ఒక 2,000 మంది డైరెక్టర్లు ఆ రోజులు కథలు పట్టుకొని తిరుగుతున్నారు. ఆ స్ట్రాటజీ నాకు వర్కౌట్ అవ్వదు. సో నాకు ఒకే ఒక ఐడియా తట్టింది, అదేమిటంటే నేనే ఒక హీరో క్రియేట్ చేసుకోవటం. అప్పట్లోనే సోషల్ మీడియా బాగా స్టార్ట్ అవుతుంది, ట్రోలింగ్, బుల్లింగ్, జనాలు ఈ క్రింజ్ వీడియోలు విపరీతంగా ఇష్టపడటం స్టార్ట్ చేశారు. సో మలయాళంలో సంతోష్ పండిట్ అని, తమిళ్లో శామ్ యాండర్సన్ అని, ఇలా కొంతమంది హీరోలు వాళ్ళు జెన్యున్గా సినిమా తీసినా సినిమా చాలా అతిగా ఉండటం, దానిలో కొన్ని సీన్స్ రియల్ లైఫ్లో మించి జరిగి ఏదో ఒక విచిత్రమైన సీన్స్ లాగా ఉండటం, ఇలాంటివన్నీ చూసి నేను కూడా అలాంటి ఒక హీరోని క్రియేట్ చేద్దామని సిద్దిపేటలో ఉండే ఒక జూనియర్ ఆర్టిస్ట్ అయిన నరసింహాచారిని తీసుకొచ్చి అతని పేరు సంపూర్ణేష్ బాబుగా మార్చి, అంటే మాకు మాకు మణికొండలో అప్పుడే మణికొండ డెవలప్ అవుతుంది, అక్కడ సంపూర్ణ సూపర్ మార్కెట్ అని చాలా ఫేమస్ అన్నాడు. సో మేము అక్కడే కూర్చుంటూ ఉండేవాళ్ళం. ఆ టైంలో నాకు వచ్చిన అందరం పేర్లు మార్చుకున్నాం, సంపూర్ణేష్ బాబు, నరసింహాచారి, సంపూర్ణేష్ బాబుగా, రవికుమార్ సానే తన కెమెరామెన్, రసెల్ కార్పెంటర్గా, సాయి రాజేష్ నాతను స్టీవెన్ శంకర్గా. సో ఇలా అందరం పేర్లు మార్చుకొని అప్పులు తీసుకొచ్చి ఒక సినిమా తీసాం. ఆ సినిమా ఆ ప్రాసెస్లో అసలు సంపూర్ణేష్ బాబు ఒక క్యారెక్టర్ ఎలా మాట్లాడతాడు సోషల్ మీడియాలో, సంపూకి అసలు మొబైల్ ఆపరేట్ చేయడం కూడా తెలియదు, కానీ అతనికి ఒక క్యారెక్టర్ డిజైన్ చేసి, అతను ఒక ఎన్ఆర్ఐ అని చెప్పి, అతని దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, అతను అనుకుంటే రాజమౌళి గారితో సినిమాలు తీయగలడు, పూరి జగన్నాథ్ తీయగలడు, కానీ ఒక యంగ్ గై స్టీవెన్ శంకర్ అనే వాడిని పైకి తీసుకురావాలనే కోరికతో వాడిని పిక్ చేసుకున్నట్టుగా ఇలా ఇంటర్వ్యూలు, ఫేక్ ఇంటర్వ్యూలు క్రియేట్ చేసి, ఆడ చుట్టూ ఫేక్ ఫేక్ పర్సనాలిటీ సృష్టించి, మొత్తానికి హృదయకాలేయం అనే ఒక సినిమాని చాలా 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 కష్టాలు పడి రిలీజ్ చేశాం. అంటే నా డైరెక్టర్గా నా పేరు పడిపోయింది, నా కోరిక తీరింది, మరి నేను సక్సెస్ అయినట్ట? ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఇప్పుడు పిలిచేటప్పుడు కూడా బేబీ డైరెక్టర్ని పిలిచారు, కానీ హృదయకాలం డైరెక్టర్ని పిలవలేదు. అలాంటిదే హృదయకాలం రిలీజ్ అయిన 1 వీక్ అనుకుంటున్నా తెలిసి వెస్టిన్ హోటల్కి వెళ్ళాను. నేను వెస్టిన్ హోటల్కి వెళ్తే నేను రెస్ట్ రూమ్లో ఉండగా ఒక బ్యాచ్ ఫుల్గా తాగేసి వచ్చింది, వాళ్ళు నన్ను గుర్తుపెట్టారు. అప్పటికే నేను ఇంటర్వ్యూస్ ఇస్తున్నామని ఛానల్స్లో, నాతో పాటు సంపూ కూడా ఉన్నాడు. సంపూ అట్లా బయటకు వెళ్ళగానే ఆ సినిమాలో సీన్స్ని వాళ్ళు చెప్తూ నన్ను కొట్టారు. విపరీతంగా బ్లీడ్ అయింది నాకు ఫేస్ అంతా. నాకు అర్థం కాలేదు, అంటే నేను నన్ను కొట్టిన తర్వాత, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఒక విచిత్రమైన వెటకారమైన నవ్వు ఉండేది పోలీసులో కూడా, అంటే ఎదురు తీస్తారా భయంకర ఇలాంటి సినిమాలని. కానీ అప్పటికే నేను కొబ్బరి మట్ట అనే ఐడియా ఆల్రెడీ ఒకటి ఆలోచించి పెట్టుకున్నాను. నా దరిద్రం కొద్ది దాంట్లో డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేసేస్తున్నాను, నాకు తీయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఆ సినిమా అనేది. సో ఉన్న టైం వల్ల నేను చాలా పైన చెప్తున్నాను కదా. సో హృదయకాలేయం అనే సినిమా డైరెక్టర్ అనే ఒక కోరిక తీర్చుకోవడానికి సరిపోయింది, కానీ మర్యాద ఇవ్వలేదు. కొబ్బరి మట్ట అనే దాంట్లో ట్రాప్ పెట్టుకొని ఒక 4 సంవత్సరాలు ఆ సినిమా కోసం కష్టపడి ఆ సినిమా రిలీజ్ చేశాం. ఆ సినిమా రిలీజ్ చేస్తే అది బ్లాక్ బస్టర్ అయింది, మర్యాద వచ్చిందా? రాలేదు. కానీ ఎందుకోసం చేయాల్సి వచ్చిందంటే డబ్బులు సంపాదించాల్సి వచ్చింది. అప్పటికే నాకు ఫ్యామిలీ రన్ చేయాల్సిన సిచ్యువేషన్,
సో ఇప్పుడు నాకు కావాల్సింది ఒక మర్యాద. దానికోసం ఒక సినిమా తీయాలని కూర్చొని ఆలోచించుకొని నేను నల్లగుంటాను, అందంగా ఉండను, నన్ను ఎవరు ప్రేమించరు అని ఒక నాకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ విపరీతంగా ఉండేది. సో ఎప్పుడైనా నేను డైరెక్టర్ అయిన తర్వాత ఆ కథతో సినిమా తీయాలి అనుకొని అనుకుంటూ చిన్నప్పటి నుంచి అనుకుంటున్నామండి. అదే కథతో కలర్ ఫోటో అనే ఒక కథ రాసుకొని, సో నాకు సినిమాలు ఎంతెంత కలెక్ట్ చేస్తాయి, ఏ సినిమా రెవెన్యూ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఇచ్చారు. సో ఆ కరెక్ట్గా ఆ మీటర్లోనే ఒక హీరోని, సుహాస్ అనే ఒక హీరోని సెలెక్ట్ చేసుకొని నిజాయితీగా నమ్మి ఒక ప్రేమ కథ నా ఫ్రెండ్ సందీప్ రాజుని ఇంట్రడ్యూస్ చేసి, సుహాస్ని ఇంట్రడ్యూస్ చేసి, కాలభైరవ అందరి కొత్త వాళ్ళని ఒక 6 7 ఇంట్రడ్యూస్ చేసి కలర్ ఫోటో అనే సినిమా చేశాం. యా నేషనల్ అవార్డు గెలిచింది కదా, బెస్ట్ ఒరిజినల్ ఫిలిం. సో నా ప్రాబ్లమ్స్ తీరాయి అనుకున్నాను నేను. ఫైనల్లీ నేను సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా, ఒక జాతీయ అవార్డు గెలుచుకున్న ఒక నిర్మాతగా, ఇప్పుడు నేను ఒక డైరెక్షన్ చేయొచ్చు అని రాసుకొని, తమిళనాడులో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఒక కథ రాసుకొని ఇప్పుడు హీరో దగ్గరికి వెళ్ళడం మొదలెట్టాను. కానీ ఏమీ మారలేదు, మళ్ళీ అదే. ఏంటంటే కలర్ ఫోటో తీసింది నువ్వు కాదు, నువ్వు కథ మాత్రమే ఇచ్చావు, డబ్బులు మాత్రమే పెట్టావు, వేరే డైరెక్టర్లు హీరోలు అది. సో ఇదే డౌట్లు అన్ని చోట్ల, మళ్ళీ హీరోలు దొరకడం జరగలేదు నాకు. ఇప్పుడు రాసుకున్న కథనే స్ట్రాటజీ మార్చి నా మనసుకు నచ్చిన సినిమా ఒక బ్లాక్ బస్టర్, చాలా మనసు పెట్టి ఇంక ఇదే నా లైఫ్ అనుకుని ఒక సినిమా తీయాలనుకున్నాను, అదే బేబీ. సో ఐ డోంట్ నో, లైక్ మీకు చాలా మందికి బేబీ నచ్చుండొచ్చు, నచ్చకపోవచ్చు, నచ్చకపోవచ్చు, కానీ ఒక 10 15 మంది జీవితాలు మార్చేసింది ఆ సినిమా. ఒక 7 కోట్ల రూపాయలతో మేము ఆ సినిమా చేసాం, దాదాపు 92 కోట్ల రూపాయలు థియేటర్లో కలెక్ట్ చేసింది. ఇట్లా 7 కోట్లు డిజిటల్ కలెక్ట్ చేసింది, కోట్లు ఆడియోస్ కలెక్ట్ చేసింది, అందరి లైఫ్, నా లైఫ్, మా ప్రొడ్యూసర్స్ లైఫ్, హీరో ఆనంద్ ఎవరికొండ, వైష్ణవి చైతన్య, విజయ్ బుల్గాని, ఇంకా అందరి లైఫ్ ఒక్కసారి మారింది. పోనీ ఇప్పుడు ఏమన్నా అచీవ్ చేశానని అనుకుంటున్నారా అంటే, రిలీజ్ అయిన 3 రోజు 4 రోజు మీ అందరికీ తెలిసి ఉంటుంది సమ్ కాంట్రవర్సీస్ అన్ని మొదలయ్యాయి. సో నేను అనుకునేది, నేను కాని ఉద్దేశం, నాకు లేని ఉద్దేశాన్ని జనాలు వేరే పర్స్పెక్టివ్ కూడా చూడడం కూడా మొదలెట్టారు. తర్వాత 5 రోజుల తర్వాత ఉమెన్ గర్ల్ థియేటర్కి రావటం, ఆ కలెక్షన్స్ చూసిన తర్వాత అప్పుడు సంతోషం వేసింది. సో తర్వాత నేనేమనుకున్నానంటే, నేను ఇన్ని ఇన్ని పుట్టిన దగ్గర నుంచి నేను కోరుకున్నది ఏంటి, నేను ఎదుగుతున్న టైంలో ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలనుకోవడం అయిపోయింది, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అవ్వాలనుకున్నాను అయిపోయింది. సో వాట్ నౌ, నాకు ఈ 6 నెలలు నాకు అర్థమైంది ఏంటంటే, నా లైఫ్ మార్చిన ఒక పుస్తకం ఉంది యాక్చువల్లీ. నేను ఒక బ్యాంకుకి వెళ్ళి అక్కడ ఫామ్ అడగడానికి, ఒక ఎవడైనా వచ్చి ఎవడైనా ఫామ్ తీసుకుంటే ఆ పక్కన పడిపోతే ఆ పక్కన తీసుకునే అంత ఇంట్రావర్ట్ని, అంత మొహమాట వస్తుంది. నా లైఫ్లో ఒక బుక్ ఉంది, విజయానికి 5 మెట్లు అని, నేను 17 ఇయర్స్ ఒక చదివాను, ఎండమూరి వేదాంతనాథ్ రాసింది. దాంట్లో అన్నిటికంటే, జీవితంలో అన్నిటికంటే అత్యుత్తమ మెట్టు ఏదంటే శాంతి అని రాసుంటాడు ఆయన, పీస్, మనశ్శాంతి. సో ఈ విషయం అది నేను చదివినప్పుడు చాలా ఫూలిష్ అనిపించింది, అన్నిటికంటే అత్యుత్తమం ఏంటి, అనుకున్నది సాధించటం కదా, కాదు, విన్నింగ్ ఏదైతే ఉందో గెలుస్తూ ఉంటాం లైఫ్లో, గెలుస్తుంటాం గెలుస్తుంటాం. పొద్దున 9 గంటలకు నిద్ర లేచిన తర్వాత ఇంకొక 3 గంటలు 4 గంటలు పడుకోవాలనిపిస్తే
నువ్వు ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా ఆ 3 గంటలు నువ్వు పడుకొని నీ లైఫ్ నీ చేతిలోనే ఉండగలిగితే అది నిజమైన విజయం. సో అప్పుడు నువ్వు శాంతిగా ఉన్నట్టు, మనశ్శాంతిగా ఉన్నట్టు. అంతే, నాకు ఈ 6 నెలల్లో అర్థమైంది ఏంటంటే గెలవటం ఒకటేమే ముఖ్యం కాదు, మనిషి ఆనందంగా ఉండటం కూడా ముఖ్యం. సో నా డైరెక్షన్, నేను డైరెక్టర్ అవ్వాలి నా కళ ఒకటే కాదు, ఇంకొక 100 కళలు నేను రాసుకుని పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి అవి తీర్చుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. సో ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, నేను ఆ ప్రాసెస్లో నేను ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తున్నాను, వాటిని అచీవ్ చేయడానికి ఇప్పటికీ ట్రై చేస్తున్నాను. అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా ఛాన్స్ కోసం నేను నా పడుతున్నప్పుడు నా ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో, నేను ఎప్పుడైతే ఏదైతే అసోసియేషన్ నేను తిట్టుకున్నానో అదే అసోసియేషన్ ఇప్పుడు నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను, వైస్ ప్రెసిడెంట్కి గెలిచాను. తెలుగు సినిమా పరువు తీస్తున్నాను అనుకున్న చాలామంది చేత హృదయకాలం చేత నేను నేషనల్ అవార్డు గెలుచుకొని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేత మెడల్ తీసుకున్నాను, 100కొక సినిమా కొట్టాను. సో ఇలా మీ అందరినీ అభ్యర్థిస్తాను, కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.